హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఫార్మసీ టుడే మల్టీ విటమిన్ సిరప్ బివాన్ సిరప్ గురించి తెలుసుకుందాము ముందుగా ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే బివాన్ సిరప్ ఈ బివాన్ సిరప్ను జువిండర్స్ కంపెనీ తయారు చేసింది మరి బివాన్ సిరప్ యొక్క కాంపోజిషన్ గురించి చెప్పుకున్నట్లయితే ఇందులో కోలే కోలేకల్ఫరాల్ టూ హండ్రెడ్ ఐయు పెరడాక్సిన్ హెచ్సిఎల్ వన్ ఎంజి నియాసినామెడ్ ఫిఫ్టీన్ ఎంజి సానికోబాలమిన్ వన్ ఎంసీజీ జింక్ త్రీ ఎంజీ కెరోటిన్ థర్టీ ఎయిట్ ఎంజి మాంగనీస్ జీరో పాయింట్ ఎయిట్ ఎంజి మలబ్డినం ఎయిట్ ఎంసీజీ సెలీనియం టెన్ ఎంసీజీ లైసిన్ హెచ్సిఎల్ థర్టీ ఎంజి అయోడిన్ ఫిఫ్టీన్ ఎంసిజి బయోటిన్ టెన్ఎంసి క్రోమియం టెన్ఎంసి మరియు ఇనోస్టాల్ ఎంసి ఉంటుంది మరి బీవాన్ సిరప్ యొక్క ఉపయోగాల గురించి కొనట్లయితే ఈ బివాన్ సిరప్ను ఇమ్యూనిటీకి వాడతారు అంతేకాకుండా ఈ బీవాన్ సిరప్ ఎనర్జీకి చాలా బాగా పనిచేస్తుంది అంతేకాకుండా ఈ బివాన్ సిరప్ను ఎముకల అభివృద్ధికి వాడతారు ఈ వన్ సిరప్ను రక్తహీనతకి కూడా వాడతారు అంతేకాకుండా ఈ వన్ సిరప్ను బ్రెయిన్ ఫంక్షన్ సరి చేయడానికి సహాయపడుతుంది అంతేకాకుండా ఈ వన్ సిరప్ విటమిన్ బిటువల్ లో ఉన్న వారిలో పనిచేస్తుంది ఈ వన్ సిరప్ ఎముకల అభివృద్ధికి చాలా సహాయపడుతుంది అంతేకాకుండా ఈ వన్ సిరప్ బరువు నష్టం జరగకుండా కాపాడుతుంది ఈ బీవాన్ సిరప్ బలానికి చాలా బాగా పనిచేస్తుంది ఈ భివాన్ సిరప్ను కేవలం డాక్టర్ అడ్వైజ్తో మాత్రమే వాడాలి మరి బీవాన్ సిరప్ యొక్క సైడ్ ఎఫెక్ట్ గురించి చెప్పుకున్నట్లయితే అలసట మైకము మరియు వికారం అనేవి రావచ్చు వన్ మనకు సిరప్ రూపంలోనూ డ్రాప్స్ రూపంలోనూ మరియు క్యాప్సుల్ రూపంలో మనకు లభిస్తుంది ఈ వన్ సిరప్ను పదహైదు సంవత్సరాల వయసు పైబడిన వారు ఉదయం మరియు రాత్రి టెన్ఎంఐ చొప్పున అన్నం తిన్న తర్వాత వేసుకోవాలి ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వయసు వారు ఉదయం మరియు రాత్రి ఫైవ్ ఎంఎల్ చొప్పున వేసుకోవాలి మూడు నుండి ఆరు సంవత్సరాల వయసు వారు టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ చొప్పున ఉదయం మరియు రాత్రి అన్నం తిన్న తర్వాత వేసుకోవాలి ఒకటి నుండి రెండు సంవత్సరాల వయసు పిల్లలు బీవాన్ డ్ డ్రాప్స్ వాడాలి ఈ బివాన్ సిరప్ను కేవలం డాక్టర్ అడ్వైస్తో మాత్రమే వాడాలి ఈ బివాన్ సిరప్ ధర నూట ఎనిమిది రూపాయలు ఈ వన్ సిరప్ను కాలాయి వ్యాధి ఉన్నవారు వాడరాదు అంతేకాకుండా కిడ్నీ వ్యాధితో బాధపడేవారు కూడా ఈ వన్ సిరప్ను వాడరాదు ఈ వన్ సిరప్ను ఎక్నోమైసిన్ ఐజనిన్ యాస్పిరిన్ అమెడరాన్ బర్బరైడ్స్ కర్మాజెబిన్ వంటి రగ్స్తో ఈ వన్ సిరప్ను కలిపి వాడరాదు ఈ భీమాన్ సిరప్ బలానికి చాలా బాగా పనిచేస్తుంది ఈ భీవాన్ సిరప్ను కేవలం డాక్టర్ అడ్వైస్తో మాత్రమే వాడాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్